हाय अंडी मॉर्निंग ओक वीडियो पेट्टानु कदा मीकु अंटे मन चैनल लो ओक वीडियो पोस्ट चेसानु मल्ली तर्वात एक्चुअल गा नेनु इप्पुडु कूडा इंदाक कूडा ओक हाफ एन अवर बैक वन अवर बैक ओक वीडियो शूट चेसानु अन्नमाट ओक बिजी मदर एला प्रिपेर अवुतदी एग्जाम्स की तन पिल्ललनी इंटि पनुलन्नी चूसुकुंटू अनि चेप्पेसि ओक वीडियो अयिते रिकॉर्ड चेसि अप्लोड चेद्दाम अनि चूस्ते YouTube स्टूडियो लोकि वेल्लि चूस्ते नादि टैप टू रीट्राई अनि चूपिस्तुंदि अन्नमाट समथिंग एदो एर्रर लागा वच्चिंदि ఏం జరుగుతుంది ఏంటి ఏమైంది ఏమైంది అని చెప్పేసి చాలా భయమేసింది నాకు అసలు అని చెప్పేసి నేను మళ్ళీ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి మొబైల్ అది ఎంత వీడియోని అప్లోడ్ చేస్తున్నా కూడా నాకు కనిపించట్లేదు ఏంది ఏం జరుగుతుంది అప్లోడింగ్ అని వస్తుంది కానీ అది ఎంత పర్సంటేజ్ అప్లోడ్ అయ్యింది కూడా నాకు తెలియట్లేదు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి చాలా భయమేసింది సర్లే అని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి అంత రిఫ్రెష్ చేసి చూసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ నేను పెట్టిన వీడియో డిలీట్ అయిపోయింది ఈ రోజు పెట్టిన వీడియో డిలీట్ అయిపోయింది అదేంటి వన్ డే ఏగో అనుంది ఈ రోజు పెట్టిన వీడియో ఏది అని చెప్పి చాలా భయమేసింది అయినా అసలు నాది చిన్న ఛానల్ అసలు కనీసం 900 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు నాకు నా ఛానల్లో వీడియో ఎలా డిలీట్ అయిందనే నాకు ఇప్పటికీ అర్థమైతలేదు నా ఫోన్ నేను తప్ప ఎవరూ వాడరు పిల్లలు చిన్న పిల్లలేమో హస్బెండ్ ఊరేల్తారు అయినా ఎవరు మాత్రం ఎందుకు డిలీట్ చేస్తారు నా దీన్ని నాకు అదే అసలు అర్థం కావట్లేదు అండి పెద్ద పెద్ద ఛానల్లో ఉన్న వీడియోస్ డిలీట్ అయ్యాయంటే ఏమో అర్థం చేసుకోవచ్చు నా చిన్న ఛానల్లో వీడియో డిలీట్ అవడం ఏంటని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు ఏమో అండి నాకైతే అసలు నమ్మకం లేదు ఇంత అసలు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళ నుంచి వీడియోస్ డిలీట్ అయినాయంటే నేను నమ్మగలుగుతాను కానీ నాది అసలు ఎంత చిన్న ఛానల్ కదా వీడియో ఎందుకు డిలీట్ అయినా నాకు ఇప్పటికీ అర్థమైతలేదు అయితే నాకు ఒక డౌట్ వచ్చింది అయితే ఈ రోజు నేను అది ఏంటిది కొన్ని గ్రూప్స్ లో యాడ్ అవడం వల్ల కొంతమంది ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్స్ కి కొన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే రౌండ్ టేబుల్ మీటింగ్స్ కి టీఎస్పీఎస్సీ లీకేజ్ గురించి కొంతమంది అలా వెళ్లి వీడియోస్ తీసి ఆ చార్ట్స్ లో పెట్టడం వల్ల నేను దాన్ని ఒక వీడియో తీసి పోస్ట్ చేశాను మన ఛానల్లో వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలుస్తది అని చెప్పేసి సో నేను అది అలా పెట్టడం వల్ల ఎవరన్నా దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందేమో వీడియో డిలీట్ అయిపోయిందేమో అంటే తెలియదు కదా నాకు కొత్త ఛానలే కదా నాకు ఏం తెలియదు అని చెప్పేసి నేను అనుకొని ఆ వీడియోని నేను ప్రైవేట్ లో పెట్టాను ప్రైవేట్ లో పెట్టి మళ్ళీ ఒకసారి చూసుకున్నాను అన్నమాట నిజమేనా అని చెప్పేసి వేరే అంటే నాకు వేరే ఛానల్ అంటే వేరే యూట్యూబ్ లోకి వెళ్ళి నార్మల్ ఇన్కాగ్నిటో విండోస్ అలా అలా అట్లా ఓపెన్ చేసి చూసాను అన్నమాట ఈ ఛానల్ ని పాత ఛానల్ ఉందా లేదా అని చూసాను అది బాగానే ఉంది వీడియోస్ అన్ని ఉన్నాయి కానీ ఇందులో నేను ఈ రోజు పోస్ట్ చేసిన వీడియో అయితే పోయింది ఎందుకు పోయిందో నాకు అయితే ఇప్పటికీ అర్థమైతలేదు ఇప్పుడు మళ్ళీ ఇందాక ఒక వీడియో పోస్ట్ అయితే చేశాను ఏం జరుగుతుందేమో నాకైతే అర్థమైతే లేదండి ఒకవేళ నేనైతే కాపీ రైట్స్ అవన్నీ నాకు తెలియదు ఒకవేళ మన వీడియోస్ కానీ నా వీడియోస్ ఎవరైనా ఎక్కడైనా షేర్ చేసి ఇంకా అంటే మన వీడియో క్లిప్పింగ్స్ కానీ అట్లాంటి ఎక్కడన్నా ఏదన్నా అనదర్ ఛానల్లో అట్లా మీకు కనుక కనిపిస్తే నాకు కామెంట్ చేయండి తెలుస్తుంది నాకైతే నమ్మకం లేదు వేరే ఛానల్ వాళ్ళు వచ్చి చూసి మన ఛానల్ హ్యాక్ చేసేంత సీన్ నా ఛానల్కి అయితే లేదు ముందే ఒప్పుకుంటున్నాను కదా నేను ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు కనీసం సబ్స్క్రైబర్స్ కూడా లేరు వాచ్ టైం కూడా లేదు ఛానల్ చేయరు కానీ ఏమో ఎవరు చేశారో ఏమో కూడా మనకు తెలియదు కదా ఇన్ కేసు మన ఛానల్ ఎక్కడన్నా కాపీ చేసి షేర్ చేసినా ఇంకెక్కడన్నా ఏమైనా క్లిప్పింగ్స్ కనిపించినా మీకు తెలుస్తుంది కదా మొన్న ఒక బ్రదర్ చెప్పారనమాట అక్క మీ మీది ఒక షార్ట్ వీడియో షేర్ చేశారని అలా కొంత చెప్పారనమాట అలా మీకు కూడా ఏమన్నా ఎవరైనా ఎక్కడన్నా షేర్ చేసినట్టు కానీ ఏదన్నా ఎక్కడన్నా క్లిప్పింగ్స్ కానీ ఎక్కడన్నా చూసినట్లయితే నాకు చెప్పండి అంతేనండి చాలా బాధేస్తుంది అసలు ఎందుకు అలా జరిగిందో కూడా ఇప్పటికీ అర్థమవుతలేదు ఒకసారి మీరు కూడా చెక్ చేసి చూడండి నిజమేనా కాదా